అందరికి నమస్కారం. నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు దుర్గమ్మ అలంకారం చేశారు. ఇక్కడ దుర్గమ్మ చౌక్ కమిటీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ చేశారు. అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అన్నదాన కార్యక్రమం మొదలు పెట్టారు. నిజంగా ఈ కమిటీ వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు. కమలానగర్ నందు దుర్గమ్మ చౌక్ ఆధ్వర్యంలో ప్రజలకు 3వ సంవత్సరం అన్నదాన కార్యక్రమం చేస్తున్నందుకు, చెక్కా నాగేంద్రన్న ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఏటా ఇది 3వ సంవత్సరం జరుగుతోంది. జనాలు తండోపతండాలుగా తరలొచ్చి అమ్మవారిని దర్శించుకొని తరలెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నగారు కూడా వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళారు. స్వామి శరణం. ఇక్కడ కమలానగర్లో దుర్గమ్మ ఇక ఉత్సవ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడము చాలా సంతోషకరము. ఇలాగే ప్రతి సంవత్సరము వీళ్ళు జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అందరికీ ఆశీస్సులు. స్వామి శరణం. ఓం గురుభ్యో నమః. మరి ఈరోజు ఈ యొక్క కమలానగర్ నందు గత 3 సంవత్సరాలుగా శ్రీదేవి నవరాత్రుల్లో సందర్భంగా శ్రీమతి దుర్గామాతని ఇక్కడ ఏర్పాటు చేసి ఈరోజు యొక్క అన్నదాన కార్యక్రమాలు కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. మరి ఒక్కసారి ఈ యొక్క అమ్మవారి దేవాలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తమాంజలి. అందరికీ నమస్కారం. ఈరోజు దుర్గమ్మ చౌక్ కమలానగర్లో అమ్మవారు ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి శ్రీధర్ మిత్రబృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమం ప్రారంభోత్సవానికి స్థానిక శాసనసభ్యులు దగ్గుబాటి ప్రసాద్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇక్కడ స్థానిక నాయకులు ఆహ్వానం మేరకు వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తాదులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటి దిగ్విజయంగా చేసినటువంటి ఈ స్థానిక నాయకులు అయినటువంటి మన నాయుడు గారు మిత్రబృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అమ్మవారు అష్టైశ్వర్యాలు వారి కుటుంబం మీద ఎలవేలా చూపాలని కోరుతూ ఇది 3వ సంవత్సరం 3వ వార్షికోత్సవం. ప్రతి ఏటా కూడా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు కాబట్టి వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ఈ మిత్రబృందాన్ని అభినందిస్తూ మరొకసారి అనంతపురం పుర ప్రముఖులకు, ప్రజలకు, అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దుర్గమ్మ చౌక్ కమలానగర్ అనంతపూర్. దాదాపుగా మేము 3 సంవత్సరాల నుంచి అమ్మవారిని పెడుతున్నాం. ప్రతి సంవత్సరం ఆయుధాల పూజ ముందు రోజు అన్నదాన కార్యక్రమం దాదాపుగా 2000 మందికి ప్రతి ఏటు మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా దసరా ఉత్సవాలు, నవరాత్రులు అంగరంగ వైభవంగా కమలానగర్లో మిత్రబృందం కమలానగర్ దుర్గమ్మ చౌక్కి ప్రతి ఒక్కరూ సహకారం ఇస్తున్న ప్రతి ఒక్కరికి మా ఒక్క కృతజ్ఞతలు. నవరాత్రుల సందర్భంగా ఈరోజు మేమంతా మిత్రులు అందరూ కలిసి కమలానగర్లో రఘువీర టవర్స్ బ్యాక్ సైడ్ మేము అన్నదానం చేపట్టినాం. ఈరోజు మేమంతా ఒక బ్యాచ్ అంతా కలిసి ఈ అన్నదానం ప్లాన్ చేయడం జరిగింది. ఇది ప్రారంభోత్సవానికి మన అనంతపురం నగరం ఎమ్మెల్యే గారు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 3వ సంవత్సరం అనేది అశేష స్పందన. రోజు సాయంకాలం పూజలు ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్నారు. ఈ సందర్భంగా పేరు పేరున ప్రతి ఒక్కరికి దీనికి సహకరించిన దాతలకు కానీ భక్తులకు కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరించిన భక్తులకు కానీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. నమస్కారం అండి అందరికీ. కమలానగర్లో పెట్టిన దుర్గమ్మ చౌక్కి అందరూ దాతలందరూ బాగా విరాళాలు ఇచ్చడం వల్ల ఇది ఎంత పెద్ద కార్యక్రమము ఎంతో దిగ్విజయంగా జరుగుతుంది. ఇంకా ఇలాంటివి ముందు ముందుకు బాగా చేయాలని, అందరూ సహకరించాలని, ఇంత జయప్రదం చేయాలని పేరు పేరున దాతలకి, భక్తులకి, అందరికీ ఈ శుభ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను.